మీకు ఉన్నటువంటి శక్తియే వ్యర్థమవుతుంది. అవనీయండి. జయ జయ మృత్యుంజయ మహాదేవ. దేవి, పూజలు చేయవచ్చావా లేక ప్రశ్న అడగడానిక? ప్రభు, నా దృష్టి ఎప్పుడు తమ పూజార్చనలపైనే నిలిచి ఉంటుంది. కానీ ఒక సంగతి నాకు అర్థం కాలేదు. శక్తి స్వరూపిణి అయిన పార్వతికి ఏదైనా అర్థమవ్వకపోవడం అసంభవం. నీవు నీ శక్తిని ఉపయోగించి నీ దృష్టిని కేంద్రీకరిస్తే అంతా అర్థమైపోతుంది దేవి. స్వామి, తమరు నాతో ఉన్నంతసేపు నేను సాధారణ స్త్రీలాగే ఉంటాను. ప్రస్తుతం ఈ సాధారణ స్త్రీ చింత ఏమిటి? ఒక తల్లిగా నాకు చింత కలగటం తమరు సహజం కాదంటారా? కౌశికిని మోహించిన భయంకర శుంభ నిశుంభులు ఆమెకు హాని కలిగించారంటారా? ఒక సాధారణ స్త్రీగా నీవు చింతించడం అనేది సహజమే. కానీ మేము మొదట్లోనే అన్నాముగా, కౌశికి సాధారణ స్త్రీ కాదు. ఆమె ఒక దివ్యశక్తి ధారిణి. ఆమె గురించి చింతించడం వ్యర్థమే. చతురుడైన తమ శిష్యుడు శుక్రాచార్యుడు నుంచి నన్ను కాపాడండి పరమేశ, కాపాడండి. చతురుడైన వాడికి ఇంకొక చతురుడు హాని కలిగించడం సాధ్యం కాదు నారదా. ప్రస్తుతం విఫలుడై కుమిలిపోతున్న శుక్రాచార్యుడు క్రోధజ్వాలల్లో తన సమస్త శక్తులను కోల్పోతున్నాడు. అందుచేత అతణ్ణి చూసి నీవు భయపడనవసరం లేదు. ఇక అతడు అసురులకు హితము చేయలేడు, దేవతలకు హాని కలిగించలేడు. పరమేశ, ఆయనకున్నట్టు సిద్ధులు శక్తులు పోయినట్టేనా? ఇక ఆయన ఎన్నడూ, అతడు గనక మళ్ళీ కఠోర తపస్సు చేసి శివారాధన చేయకపోతే అతడికి మునుపటి సిద్ధులన్నీ ప్రాప్తించడం కష్టమే. మరి నారద, శుక్రాచార్యుడు నీకు శాపమిద్దామని ఎందుకనుకున్నాడు? నీకు అతడికి శత్రుత్వం లేదు కదా. నీవేదైనా అతడిపై నీ నారదలీల వంటి దాన్ని ప్రయోగించలేదు కదా? లేదు మాత, లేదు. నేను కేవలం ఆయనతో అన్నది ఒకటే, అసురులు ఆయన శిష్యులు ఆయన మాట వినటం లేదన్నాను. అంతే, దానితో ఆయన కోపం వచ్చింది. నారద, ఆయన శిష్యుల్లో మాట విననిది ఎవరంటావు? సుగ్రీవుడే మాత, సుగ్రీవుడే. శుక్రాచార్యుడు అతన్ని కౌశిక భవనానికి వెళ్ళొద్దని చెప్పడం విన్నాను. కానీ అతడు శుంభని శుంభుల సందేశం కౌశికి అందిస్తానని పట్టుబట్టి కూర్చున్నాడు. చివరికి అంత పని చేశాడు. నీవు కౌశికి వద్దకు వెళ్ళావా నారద? అవును మాత, నేనక్కడికి వెళ్ళాను. నేనక్కడికి వెళ్ళటం మంచిదైంది. తమరి పుత్రిక కౌశికి సుగుణాల రాశియే. వీణావాదనం, గానం, సంభాషణ, ఆహా, అన్నిటా పారంగతురాలు. స్వామి, వింటున్నారా తమరు కౌశికి గుణగణాలు? నారదుడింకా ఆమెను కలుసుకోవాలన్న కోరికను ఎంతో బలవత్తరం చేస్తున్నాడు. ఇక మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. తప్పక దేవి, తప్పక. మనం వెంటనే అక్కడికి వెళ్దాం. సుగ్రీవుడు తిరిగి రావటానికి ఇంత ఆలస్యమేలా? కౌశికి మా ప్రస్తావన తిరస్కరించలేదు కదా. ఆమె అతనితో ఇక్కడికి రావటానికి ఇష్టపడలేదా? మన తెలివైన మంత్రి సుగ్రీవుడు ఇంకా సుందరాంగి వద్ద నుంచి రాలేదెందుకో? బహుశా సుందరాంగి సుగ్రీవుడి కన్నా తెలివైనది, చతురు రాలేమో. సుందరాంగులు చతురులు కాగలరా? ఆ, కాగలరు. ఆమె మన సుగ్రీవుణ్ణి తన తర్కంతోనూ వాక్పటిమతోనూ ఓడించి ఉంటే అతడు రావటానికి ఆలస్యం అవుతుంది. మహాబలులు, దైత్యరాజులు, శుంభని శుంభులకు జై జై అంటూ వస్తున్నావు. సంగతి చెప్పు.
విజయం సాధించావా సాధించలేదా? మాట్లాడవే, ఏమన్నది ఆ సుందరాంగి? ఆమె మా ప్రేమ ప్రస్తావనను స్వీకరించిందా? నీ నోటికి తాళం పడింది, మాట్లాడవెందుకు? ఆమె తమరిని వివాహమాడటానికి ఆమోదం తెలిపింది, కానీ ఇంత మంచి వార్తను నీవు సంతోషంగా చెప్పవేం? ఇలా ఇలా ముఖం వేలాడేసుకుని చెప్తావేం? సుగ్రీవ, నీవు ఆమోదము సంతోషము అన్న విషయాలు చెప్పిన తర్వాత కూడా కానీ అన్నావెందుకు? ఎందుకని? కానీ అంటే కానీయే దైత్యరాజా. ఆమోదం సంతోషాల మధ్య కానీ అనే మాట ఎందుకు వచ్చింది? అదే చెప్తున్నాను దైత్యరాజా, వివాహమాడటానికి ఆ సుందరాంగి అంగీకారం అయితే తెలిపింది దైత్యరాజా, కానీ ఆమె కోరేది ఆమె మీ ఇద్దరిలోనూ ఒక్కరినే పరిణయం అడగలదట. ఎవరిని పరిణయం ఆడాలో అనే నిర్ణయం మీరే చెయ్యాలి. పరిణయం చేసుకోని వారు స్వర్గాన్ని వదిలిపెట్టి పాతాళానికి వెళ్ళాలి. ఆమె రెండో కోరిక ఏమిటి? ఆమె పరిణయం ఆడబోయే వ్యక్తి మాత్రం ఆమెను యుద్ధంలో ఓడించాలట. ఎలాంటి వింత కోరిక ఆమెది? ఆ సుందరాంగికి మతి చెలించిందా ఏమిటి? అదే ఆమె దృఢ ప్రతిజ్ఞట. ఆమె మరొకటి చెప్పింది, ఆమె వంటి కోమలాంగిని యుద్ధంలో ఓడించడం సులభమట, ఈ యుద్ధం చేయాలనడం కేవలం తాను చేసిన ప్రతిజ్ఞని నిలబెట్టుకోవడానికేనట. దైత్యరాజా, ఒక స్త్రీ అన్న మాటలకు మీకు ఇంత విచారం ఎందుకు? ఆమెతో మీరు యుద్ధం చేయవలసిన అవసరం ఏమీ లేదు. నేను యుద్ధం చేయకుండానే ఆమెను ఇక్కడికి ఈడ్చుకొస్తాను, తమ పాదాలపై పడవేస్తాను. వద్దు వద్దు, అలా చేయకూడదు. వివాహం చేసుకునే వారిని ఈడ్చుకుని తీసుకురావడం అనేది బాగుంటుందా? వద్దు. ఆ కోమలాంగి పట్ల అలా కఠోరంగా ప్రవర్తించటం శోభస్కరం కాదు. ధూమ్రలోచన, ఆమె కోరినట్టుగా యుద్ధం చేయటానికి నీవు అసురుల పెద్ద సేనతో వెళ్ళు. లాంఛనప్రాయంగా యుద్ధం చేసి ఆమెను సాదరంగా తీసుకురా. మీ ఆజ్ఞను పాటిస్తాను, కానీ ఆమెను జయించాలంటే పెద్ద అసుర సేనను తీసుకెళ్లడం ఎందుకు? నేనొక్కడే ఆమెను ఓడించి వస్తాను. మాకు తెలుసు నీ ఒక్కడివే ఆమెను ఓడించగలవని, కానీ ఆమె కోరికలన్నిటినీ నెరవేర్చడం మన కర్తవ్యమే. మరొకలా జరగవచ్చు, ఆ సుందరాంగి అద్భుతం సృష్టిస్తే నీకు మన సేన అవసరం కావచ్చు. చిత్తం అసురు రాజా, తమరు కోరినట్టుగానే కార్యం సాధిస్తాను. సోదరా శుంభ, నేను నిశ్చయించుకున్నాను, ఆ సుందరాంగిని నీవే వివాహం చేసుకో. ఆమె ఇక్కడికి రాగానే నేను పాతాళానికి వెళ్ళిపోతాను. స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభని శుంభులకు, దైత్య సేనాపతి మహాబలి ధూమ్రలోచనుడికి, స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభని శుంభులకు, దైత్య సేనాపతి మహాబలి ధూమ్రలోచనుడికి, దైత్య సేనాధిపతి ధూమ్రలోచనుడికి జయ జయధ్వానాలు చేస్తూ ఆ అసుర సైన్యం ఎక్కడికి వెళ్తోంది స్వామి? వారు కౌశిక భవనం వైపుగా వెళ్తున్నారు దేవి. అసురులంతా కౌశిక భవనానికి వెళుతూ ఉంటే తమరు నవ్వుతున్నారా? ఈ అసురులు స్వయంగా తమ వినాశనాన్ని కోరి వెళుతూ ఉంటే మేం కూడా నవ్వడం తప్ప ఇంకేం చేయగలం? కానీ స్వామి, ఒకటి ఆలోచించండి, మన కౌశికి ఒంటరిగా ఇందరు దుష్ట రాక్షసులను ఎదిరించి పోరాడగలదా? నీవు కౌశిక గురించి ఇంతగా చింతిస్తే అందుకొక ఉపాయం ఉంది. చెప్పండి. అయితే ఏమిటా ఉపాయం? నీకు వెళ్ళి చూడాలని ఉందా? ఏ, కౌశికి కేవలం తన లీలను ప్రయోగించి వీరిని ఎలా సంహరిస్తుందో? స్వామి, తమరు మాట మార్చివేస్తున్నారు. నేను తమకెన్నో మార్లు చెప్పాను కదా, మనం కౌశిక వద్దకు వెళ్ళి
ఆమె రక్షణకు ఏర్పాట్లు చేద్దామని తమరు నా మాట విన్నారు కాదు. ఇక నా కౌశికిని ఒంటరిగా వదిలిపెట్టను. మీరు ఏమనుకున్నా సరే. స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభని శుంభులకు జై. దైత్య సేనాపతి మహాబలి ధూమ్రలోచనుడికి జై. పుత్రి కౌశికి. మాతా, శుంభని శుంభులు పంపినటువంటి భయంకర రాక్షసులు ఇటువైపుగానే వస్తున్నారు. అందువల్ల నేనిప్పుడు నిన్ను రక్షించడానికి ఇక్కడికి వచ్చాను. శక్తిధారిణి మాత, పార్వతికి జన్మించిన అయోనిజనైన కౌశికిని, నన్ను నేను కాపాడుకోగలను. ఈ మాత్రం మీకు తెలియదా మాత? నేనేమో ఎంతో కాలం నుంచి బుద్ధిహీనులై మతిచెడిన ఆసురులతో చెలగాటాలు ఆడుతున్నాను. ఆ రాక్షసులకు దానివల్ల విసుకెత్తినప్పుడు వారిని సంహరించడం ఇంకా సులభమవుతుంది. ఓ మాత, మీరు నన్ను ఆ ఉద్దేశంతోనేగా సృష్టించినది. నిజమే పుత్రి, నిజమే. కానీ ఏ తల్లైనా తన కుమార్తె గురించి నిశ్చింతగా ఎలా ఉండగలదు? ఉండగలదో ఉండలేదో అనేది నీకే తెలియాలి మాత. నాకు కేవలం తెలిసింది ఇంతే. నా పట్ల నీకున్న చింత కారణంగా నాకు నీ దర్శనం లభించింది. మొదట నేననుకున్నాను నా కార్యం నెరవేర్చుకుని నీలో నేను ఐక్యమయ్యేదాకా నేనీ లీలలన్నీ ఒంటరిగా నిర్వహించాలని. నీవు వచ్చావు గనక నాకు ఒంటరితనం కూడా అనిపించదు పుత్రి. ఈ దుష్టులను నేనిక నాశనం చేస్తాను కౌశికి. వారు రాగానే వారిని సంహరిస్తాను. ఈ ధూమ్రలోచనుడు తన అసురసేనతో పాటు వచ్చాడు. ఇతర అసురులు లాగే నేను ఇతడితో కూడా కొంతసేపు వినోదించదలిచాను మాత. నా ఈ వినోదం యుద్ధంగా పరిణమించగానే మీరు మాత్రం మీ యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చండి. ఇప్పుడు మీరు కొంతసేపు అదృశ్యంగా ఉండండి. అప్పుడు నేను ఈ ధూమ్రలోచనుడి పని పడతాను. స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభని శుంభులకు జై. వినండి వీరులారా, అది ఏ కౌశికి భవనం? నీవు సేనతో పాటు ఇక్కడ ఉండు. నేను ఒంటరిగా ఆ సుందరి వద్దకు వెళుతున్నాను. నాకు నీవు అవసరం అనిపిస్తే నేను నిన్ను పిలుస్తాను. పిలుపు వినగానే నీవు వాయువేగంతో లోపలికి వచ్చేయి. చిత్తం సేనాపతి ధూమ్రలోచన. మధుర సంగీతంలా ఉందే, దారి లేదు, ఆశ్చర్యం. కౌశికీదేవి మాయలకు వశీభూతుడైన ధూమ్రలోచనుడు మహాలయంలో ప్రవేశిస్తాడు. భవిష్యత్తులో ధూమ్రలోచనుడు ఎటువంటి సంఘటనలకు గురి కానున్నాడో అది మాత్రం స్పష్టంగా తెలియదు. ఆ సంగతి ఒక్క పరమేశ్వరునికే తెలుసు. ఎందుకంటే ఆయనే భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన త్రికాలదర్శి. అటువంటి పరమేశ్వరుడు, విశ్వేశ్వరుడు, అఖిలాండ బ్రహ్మాండానికి రచయితయైన మహాదేవునికి
శతకోటి ప్రణామాలు.